Namaste everyone, welcome to KalaaSpoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, iroju meeku nenu intlo ni easy ga mehndi ni ela prepare chesukovalo chupinchabothunnanu. Munduga oka bowl lo oka 10 tablespoons manaku mehndi powder ni teesukovali. Meeru a brand mehndi powder nanna vaadukochu friends. ఇలా మెహందీ పౌడర్ ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ మటుకు షుగర్ ని యాడ్ చేసుకోవాలి షుగర్ కి బదులుగా మీరు టీ ఆర్ కాఫీ డికాషన్ ని నిమ్మకాయ జ్యూస్ తో కలిపి తీసుకోవాలి తర్వాత ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ మటుకు యూకలిప్టస్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఈ యూకలిప్టస్ ఆయిల్ అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దీని వల్లే మన మెహందీకి మంచి కలర్ అనేది యాడ్ అవుతుంది తర్వాత ఈ మొత్తాన్ని మనం ఇలా ఉండర్ లేకుండా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా మనం వాటర్ ని పోసుకుంటూ యాడ్ చేసుకోవాలి మీరు ఒకేసారి ఎక్కువ వాటర్ ని యాడ్ చేయమాకండి దాని వల్ల అది పల్చబడిపోవచ్చు సో ఇలా కొంచెం కొంచెంగా మనం వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఉండలేమి లేకుండా చూసుకుంటూ ఒక పేస్ట్ లాగా తయారయ్యేలాగా దీని మనం కలుపుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి పేస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు దీని మనం ఒక ప్లాస్టిక్ కవర్ తో నేను కవర్ చేస్తున్నాను ఎందుకంటే మన హెన్న అనేది ఈజీగా డ్రై అయిపోతుంది ఇది ఎక్కడ డ్రై అవకుండా చుట్టూతో మనం కవర్ తో క్లోజ్ చేసుకొని ఎయిర్ ఎల్లకుండా చూసుకోవాలి తర్వాత దీనిపై ఒక టిష్యూని ఉంచి దీనిపై ఒక బరువుని పెడదాం టిష్యూ ఎందుకంటే ఏదైనా వాటర్ కనుక బయటికి వచ్చినట్లయితే అబ్జర్బ్ చేసుకోవడానికి ఇలా మనం వెయిట్ ని పెట్టి ఒక రాత్రంతా పక్కన పెట్టేసుకోవాలి మర్నాడు ఉదయం మళ్ళీ దానిపైన ఉంచిన వెయిట్ ని టిష్యూని ఇంకా మనం కవర్ ని రిమూవ్ చేసుకోవాలి ఇలా స్లోగా మొత్తాన్ని రిమూవ్ చేసుకున్న తర్వాత చూసారా ఫ్రెండ్స్ మన హెన్న అనేది ఎక్కడ డ్రై అవలేదు ఇప్పుడు దీన్ని ఒక హ్యాండ్ బ్లెండర్ ని యూస్ చేసుకుంటూ మనం బ్లెండ్ చేసుకోవాలి ఇలా స్లోగా అన్ని వైపులా తిప్పుతూ మనం బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్నప్పుడు మరి మనకి మిశ్రమం గట్టిగా అనిపిస్తే ఒక 2-3 స్పూన్ల వాటర్ ని మనం యాడ్ చేసుకోవచ్చు ఎక్కడ ఉండలు లేకుండా ఒక ఫైన్ పేస్ట్ అయ్యేలాగా స్మూత్ పేస్ట్ లాగా దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఈ కన్సిస్టెన్సీలో మనకి రావాలి మెహందీ అన్నది ఇప్పుడు మీకు కోన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దానికోసం ఒక రెక్టాంగిల్ షేప్లో ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకోవాలి ఈ కవర్ అనేది మరీ మందంగా ఉండకూడదు మరీ పల్సగా ఉండకూడదు మీడియంగా ఉండాలి ఇలా టైట్గా మనం రోల్ చేసుకుంటూ మనం కోన్ షేప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత దీన్ని అంచులు అన్నీ మనం ఇలా ట్రాన్స్పరెంట్ టేప్తో నేను క్లోజ్ చేస్తున్నాను ఇలా కిందన సైడ్స్ ఇంకా పైన మొత్తం మనం ఇలా ట్రాన్స్పరెంట్ టేప్తో మనం క్లోజ్ చేసేసుకోవాలి అప్పుడు మనకి కోన్ అనేది ఇలా స్టిఫ్గా తయారవుతుంది మన కోన్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక ప్లాస్టిక్ కవర్ని ఉంచుకోవాలి ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ని ప్లేస్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మెహందీ మిశ్రమాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కవర్ని బయటికి తీసేయాలి ఇలా కవర్ని బయటికి తీసుకొని మనం పైన ఒక చిన్న ముడిని వేసుకోవాలి ఇలా టైట్గా మనం నాట్ అనేది వేసుకోవాలి తర్వాత కిందన సిజర్ని వాడి చిన్న హోల్ని చేసుకోవాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోన్లోకి ఈ మిశ్రమాన్ని మొత్తం ఇలా మనం స్క్వీజ్ చేసేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం స్లోగా పిండుకున్నట్టయితే నీట్గా మన దాంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది మీరు 3/4 మటుకే దీన్ని మనం నింపుకోవాలి ఫుల్గా పై వరకు మీరు నింపుకోకూడదు ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇలా స్లోగా ట్యాప్ చేసినట్టయితే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే మనకి బయటికి వెళ్ళిపోతాయి ఇంకా మనం ఇలా అంచుల్ని ఇలా చూపించిన విధంగా మీరు క్లోజ్ చేసుకోండి మనకి బేస్ అన్నది చాలా టైట్గా ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకి హెన్న అనేది ఈజీగా ఫ్లో అవుతుంది ఇలా బేస్ టైట్గా క్లోజ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని టేప్తో సీల్ చేసుకుందాం ఇలా అన్ని వైపులా మనం ట్రాన్స్పరెంట్ టేప్ని వాడి నేను సీల్ చేస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం టైట్గా సీల్ చేసుకోవాలి ఎటువంటి లీకేజ్ అనేది లేకుండా చూసుకోవాలి
చూసారా ఫ్రెండ్స్ మన హెన్న అనేది రెడీ అయిపోయింది చేతి మీద వేసుకొని చూపిస్తాను చూసారా ఫ్రెండ్స్ మెహందీ అనేది ఎంత స్మూత్ గా ఈజీగా ఫ్లో అవుతుందో మీకు నచ్చిన డిజైన్ లో మీరు హ్యాండ్ మీద డెకరేట్ చేసుకోండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థాంక్యూ